ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడు గది ఉంటుంది. కానీ దాన్ని శుభ్రం చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, పాటించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారాల్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రం చేయాలి. శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. ఇంట్లో శనివారం ఇలా చేయడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. శనివారం పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వలన ఏదైనా మైలు తగిలినప్పటికీ శుభ్రం అవుతుంది. అలాగే గంగాజలాన్ని చల్లటం ద్వారా లక్ష్మీదేవి కృపను పొందవచ్చు. శనివారం నీళ్లు కాకపోతే ఏకాదశి లేదా గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. గురువారం పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల గురుడు అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. అలాగే శనివారం పూజ గది శుభ్రం చేసి పూజ చేయటం వల్ల వాహన ప్రమాదాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు కానీ, శుభ్రం చేసిన తర్వాత కానీ నేలపై దేవుని ఫోటోలు మరియు విగ్రహాలు ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తరువాత తలుపు మూసివేయాలి. శాస్త్ర ప్రకారం పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూరం వాడాలి. ఇది పితృదోషం మరియు వాస్తు దోషాలు రెండింటినీ తొలగిస్తుంది. దీపం లేకుండా దేవుని పూజ మరియు పూజ గది రెండూ అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దీపం ప్రమిదలను కూడా తప్పకుండా శుభ్రం చేయాలి. ప్రమిదను నీటితో శుభ్రం చేసి ఆరబెట్టి మళ్లీ దీపం వెలిగించాలి. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై కలిగి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం అమ్మవారికి పూజలు చేసినప్పటికీ పొరపాటున కూడా శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదని పండితులు తెలియజేస్తున్నారు. ధనానికి అధిపతి కుబేరుడు. కుబేరుడు అనుగ్రహం లేనిదే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అందుకోసమే కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదు. అమ్మవారి పాదాల దగ్గర పెట్టే పసుపు కుంకుమ కొంచెం మనం తీసుకుని మిగిలినది ప్రవహించే నీటిలో కలపాలి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో కాని ఎవరూ తిరగని ప్రదేశంలో కాని వేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.